విశాఖపట్నంలోని ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్టోబర్ మొత్తం రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒమేగా ఆసుపత్రి డాక్టర్స్ రొమ్ము క్యాన్సర్ నిర్మూలనపై అవగాహన కల్పించడంతో పాటు ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు సూచనలు చేశారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆసుపత్రి ఎండి డాక్టర్ రవిశంకర్ తెలిపారు. చికిత్స నుంచి కోలుకున్న రోగులను శాల్వాతో సత్కరించారు. నాకు రేడియేషన్ అంటే భయం, నేను ఆపరేషన్ చేయించుకోను, నా కీమోథెరపీ అయితే భయం, ఇలాగా రకరకాలుగా ఈ అపోహల వలన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందుకు రాదు. అలా కాకుండా వాళ్ళు కనుక మనం ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కనుక మనం ఇవ్వగలిగితే మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దీని ద్వారా సార్థకత. నేను ఫస్ట్ అయితే నాకు చెస్ట్ కాయలా వచ్చిందండి. నేను ఎంతో భయపడిపోయాను. భయపడిపోతే డాక్టర్ అమ్మగారు, మాధవి డాక్టర్ అమ్మగారు కూడా కృష్ణ ఒకసారి మీ ఆవిడ హాస్పిటల్ తీసుకురామని చెప్పారు. చెప్పిన తర్వాత నేనైతే ఎంతో భయపడిపోయి ఎప్పటి నుంచో చూడడానికి భయపడుతున్నాను. ఎందుకంటే చూపించుకోవడం కూడా నేను సిగ్గుపడ్డానండి. సిగ్గుపడ్డాను, భయపడ్డాను. భయంతో సిగ్గుతో నేను హాస్పిటల్ రావడం కూడా భయపడ్డాను. అయినా సరే ఒమేగా హాస్పిటల్ బాగా చూస్తుందని నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డాక్టర్ గారు, డాక్టర్ అమ్మగారు వీళ్ళందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పారండి. నేను అమ్మ నువ్వు ఆపరేషన్ చేసుకుంటే మంచివి, చాలా బాగుంటావు, దేనికి భయపడద్దు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత చూపించుకున్న తర్వాత ఫస్ట్ ప్రదీప్ సార్ గారు కూడా నాయన గడ్డ ఆపరేషన్ గడ్డ ముక్క తీసి టెస్ట్ పంపించారు. ఇక్కడ నుంచి పంపించిన తర్వాత ఆపరేషన్ చేయాలి, క్యాన్సర్ అని తేలిందండి. క్యాన్సర్ అని తేలిన తర్వాత ఇది ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అని నాకు ఇంకా చాలా భయపడిపోయానండి. భయపడిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి ఆపరేషన్ నాకు వద్దు, నేను ఎలాగే ఉంటాను, భయపడిపోయి వద్దని సరే డాక్టర్ గారు ఎంతో ఇక అందరూ నాకు ధైర్యం చెప్పి అమ్మ నాకు ఏమీ పర్వాలేదు, ఆపరేషన్ చేసిన తర్వాత నువ్వు చాలా బాగుంటావు చూడని ధైర్యం చెప్పిన తర్వాత నేను ఇక ఆపరేషన్ చేయించుకోవడానికి సర్జరీ చేయించుకోవడానికి నేను భయపడకుండా ధైర్యంగా వచ్చాను.